హార్టికల్చర్ పంటలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను అందిపుచ్చుకుంటూ పండ్ల తోటల సాగులో రాణిస్తున్నాడు సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువరైతు. కరోనాకు ముందు అందరిలాగే ఉద్యోగం వ్యాపారం చేసినా కరోనాతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోటంతో సాగుబాట పట్టాడు. అంతర పంటల సాగు పద్ధతిలో రకరకాల పండ్ల తోటలను సాగు చేస్తూ ఒకప్పటికంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు. చదువుకున్న యువత సాగుబాట పడితే వ్యాపారంలో రాణించడం ఎంత సులువో నిరూపిస్తున్నాడు. సూర్యాపేట జిల్లాలో పండ్ల తోటల సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా వర్షాలు కూడా సమృద్ధిగా పెరగడం, సాగునీటి సదుపాయాలు కూడా అందుబాటులోకి రావడంతో మరో కోనసీమగా మారుతున్నాయి ఇక్కడి ప్రాంతాలు. ఎక్కడ చూసినా వరి సాగుతో పాటు పండ్ల తోటలను కూడా సాగు చేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. పండ్ల తోటల సాగుతో వ్యాపారం లాభసాటిగా మారడంతో చదువుకున్న యువత సైతం సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. కరోనాకు ముందు ఉద్యోగాల కోసం హైదరాబాద్ వంటి పట్టణాల్లో స్థిరపడిన యువత కరోనా సమయంలో ఉద్యోగాలు చేసే పరిస్థితి లేకపోవడంతో ఊళ్ళకు వచ్చి సరదాగా వ్యాపారం వైపు చూసిన యువత ఇప్పుడు ఆ వ్యాపారాన్ని కెరీర్ గా ఎంచుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పుప్పాల గూడెంకు చెందిన యువరైతు శశికుమార్ ల్యాబ్ ఎక్విప్మెంట్ బిజినెస్ చేస్తూ ఉండగా లాక్ డౌన్ రావడంతో తనకున్న 20 ఎకరాల్లో వ్యాపారం చేద్దామనుకున్నాడు. 7 ఎకరాల్లో మామిడి తోట సాగు చేస్తూనే అందులో అంతర పంటగా అరటిని సాగు చేస్తున్నాడు. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. రాయితీపై టిష్యూ కల్చర్ మొక్కలను తెప్పించుకొని అరటి సాగును మొదలు పెట్టాడు. అరటి సాగు కోసం కేవలం సేంద్రియ ఎరువులనే వినియోగిస్తున్నానని, డ్రిప్ ఇరిగేషన్ తో తక్కువ నీటితోనే సాగు చేస్తున్నానని చెబుతున్నారు రైతు ఆంజనేయులు. మాది ఆత్మకూరు మండలం సూర్యాపేట జిల్లా పుప్పాలగూడెం విలేజ్. మాది గత 10 సంవత్సరాల నుంచి ఇంతకుముందు నేను ఈ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ బిజినెస్ చేసేవాడిని. ఈ లాక్డౌన్లో బిజినెస్ కొద్దిగా ఇబ్బంది అవి మా సొంతూరికి రావడం అయింది. మాకు 20 ఎకరాల సొంత భూమి కలదు. మామిడి తోట, ఇంతకుముందు పత్తి పొలం ఇలా చేసేవాళ్ళం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కోతుల బెడద ఒకటి ఉండేది, ప్లస్ మ్యాన్ పవర్తో చాలా ఇబ్బంది ఉండేది. అయితే హార్టికల్చర్ ఆఫీసర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల అరటి సాగు చేస్తే బాగుంటుందని సజెషన్ ఇవ్వడం వల్ల మేము అరటి సాగు 7 ఎకరాలు సాగు చేశాము. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ మాకు 90% సబ్సిడీతో ఫస్ట్ డ్రిప్ ఇచ్చారు. ప్లస్ హైదరాబాద్ నుంచి టిష్యూ కల్చర్ మొక్కలు కూడా మనకు సబ్సిడీ రూపంలో అందించారు. మేము ఎకరానికి 6x6 ప్రకారం ఎకరంలో 1250 మొక్కలు పట్టే విధంగా మొత్తం 8000 మొక్క వచ్చే విధంగా పెట్టాము. ఇప్పుడు మేము మొక్క నాటి కూడా 15 నెలలు అయింది. సో దీంట్లో యాక్చువల్ మేము మామిడిలో ఇది అంతర పంటగా వేసాము. ఇప్పుడు ప్రజెంటు గెల కటింగ్ స్టార్ట్ అయింది. ఎవ్రీ 10-15 రోజులకు ఒకసారి మేము కటింగ్ చేస్తున్నాము. ప్రజెంటు మార్కెట్ కూడా చాలా ఆశాజనకంగా ఉంది. ప్రజెంటు టన్నుకు 12,000 నుంచి 15,000 రూపాయలు ధర వస్తుంది. మార్కెట్ కూడా మాకు సూర్యాపేట జిల్లా కేంద్రం చాలా దగ్గరగా ఉండడం వల్ల బయర్స్ వచ్చి వాళ్ళే పర్చేజ్ చేసి తీసుకెళ్తున్నారు. ప్రజెంటు మొదటి సంవత్సరం మాకు ఎకరాకి 50-60 వేల రూపాయలు ఖర్చు వచ్చింది. మాకు 2వ సంవత్సరం మొక్కకు ఇంకా పెట్టుబడి చాలా తక్కువ వస్తుంది అనుకుంటున్నాము. ఎరువులు కూడా డ్రిప్ ద్వారానే అందిస్తున్నాము. మనం ముందు ఎక్కువ దీనికి యాక్చువల్గా సేంద్రియ ఎరువులు ఎక్కువ అవసరం ఉంటుంది. కోళ్ల పెంట కానీ పశువుల పెంట ఎక్కువగా అవసరం ఉంటుంది. రసాయనిక ఎరువులు చాలా తక్కువ మోతాదులో ఇచ్చినా కూడా సరిపోతుంది. మెయింటెనెన్స్ కూడా జిల్లాధికారులు కానీ మన మండల హార్టికల్చర్ ఆఫీసర్లు కూడా నెలకు ఒకసారి విజిట్ చేసి సజెషన్ ఇచ్చి వెళ్తున్నాము. ఎంఐడిహెచ్ పథకం కింద పండ్ల తోటలు సాగు చేసుకుంటున్న రైతులకు ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తోందని, వీటిని అందిపుచ్చుకొని రైతులు పండ్ల తోటల సాగుకు ముందుకు రావాలని సూచిస్తున్నారు సూర్యాపేట ఉద్యాన శాఖ అధికారి జగన్. సూర్యాపేట జిల్లాలోని నేలలు పండ్ల తోటల సాగుకు అనుకూలంగా ఉండటమే కాకుండా సాగునీటి వసతి కూడా పెరిగినందున అరటి సాగు లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ మనం ఇప్పుడు ఆత్మకూరు మండలం లోపల పుప్పాలగూడ గ్రామంలో రైతు శశికుమార్ గారి తోటలో అరటి తోటలో ఉన్నాం. ఈ రైతు మన జిల్లాలో మొదటిసారిగా అరటి తోట వేయడం జరిగింది. 7.5 ఎకరాల లోపల విస్తీర్ణంలో అరటి తోట వేయడం జరిగింది. గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి మనం ఈ తోట వేయించాము. ఇది గ్రాండ్ 9 వెరైటీ. మనకి టిష్యూ కల్చర్ మొక్కలు తీసుకొని 5 సంవత్సరం ఫిబ్రవరిలో వేసినాము. ఈ పంట కూడా చాలా ఇక్కడ మన వాతావరణానికి సూటబుల్గా ఉంది, అనుకూలంగా ఉంది. పంట కూడా మంచి ఆశించిన రీతిలో దిగుబడి రావడం జరిగింది అన్నమాట.
మనం ఎకరానికి రైతుకి మనకు ముక్కలకి ముక్క మధ్య 2 మీటర్ల దూరంలో వరుసగా 2.5 మీటర్ల అంతర పంట చేసుకునే విధంగా చేసుకున్నట్లయితే ఎకరానికి 1000 ముక్కల నుంచి 1200 ముక్కల వరకు రైతు వేసుకోవడం జరిగింది అయితే పంట వేసిన తర్వాత 6 నెలలకే మనకి ఈ పెద్ద చెట్టు అంటే రావడం 6 నెలల తర్వాత 9 నెల 8 నెలల నుంచి మనకి ఫ్లవరింగ్ రావడం ఆ తర్వాత 11 నెలలకి పంట అనేది మనకు తొలి పంట రావడం జరిగింది అన్నమాట ఈ టిష్యూ కల్చర్ ముక్కలు వాడడం వల్ల ఏమైందంటే ముక్కలు కూడా ఏపుగా బలంగా విరిగినవి తర్వాత పెస్టిసైడ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాయ నాణ్యత కూడా బాగానే ఉంది చాలా బాగుంది కానీ కాయ నాణ్యత కూడా బాగుంది గెల సైజ్ కూడా మనకి 20 నుంచి 25 కిలోలు నమోదు అవుతుంది రైతు ముఖ్యంగా బాగా కోళ్ళ ఎరువు వాడడం తర్వాత పశువుల ఎరువు వాడుకోవడం జరిగింది అదే విధంగా రైతుకి మనం బిందు సేద్యం కూడా రాయితీ ఇచ్చి 90% రాయితీతోటి బిందు సేద్యం కూడా ఇవ్వడం శాంక్షన్ చేయడం జరిగింది అన్నమాట సో బిందు సేద్యం ద్వారా కూడా రైతు మంచి ఇరిగేషన్ షెడ్యూల్ ప్రకారం ఎవ్రీ మంత్ ఎరువులు వేసుకోవడం వల్ల కూడా గెల యొక్క దిగుబడి బాగుంది ఎకరానికి మనకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే రైతు ఈ పంటతో చాలా సంతోషంగా ఉంది రేటు కూడా మార్కెట్లో 12 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పలుకుతుంది కిలో కాబట్టి టన్నుకి 15,000 వేసుకున్నా కూడా రైతుకి సుమారు 2.5 లక్షల రూపాయల నుంచి 3 లక్షలు వచ్చే అవకాశం ఉంది ఖర్చు 60-70,000 రూపాయలు అవుతుంది అదేవిధంగా అరటి తోట కూడా ప్రభుత్వం నుంచి మంచి రాయితీ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంఐడిహెచ్ పథకం కింద పండ్ల తోటల విస్తీర్ణం పెంచడానికి మనకు అవకాశం ఉంది ఇందులో భాగంగా మనకి హెక్టార్కి సుమారు 41,000 రూపాయలు రాయితీ కూడా ఉంది అన్నమాట అదేవిధంగా ఇప్పుడు మన సూర్యాపేట జిల్లాలో నీటి వసతి పెరిగిన నీటి వసతి కానీ తర్వాత నేలలు కూడా చాలా ఎర్ర నేలలు కాబట్టి చాలా బ్రహ్మాండంగా మనకు పండ్ల తోటలు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది ముఖ్యంగా అరటి తోటలు మన దగ్గర ఎక్కడ లేవు స్థానికంగా మంచి మార్కెట్ ఉంది మన దగ్గర అరటి తోటలు అరటి పంటలని లేకపోవడం వల్ల రాజమండ్రి తర్వాత ఇటు రాయలసీమ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ దూరం నుంచి తీసుకురావడం వల్ల కాయ నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది మన దగ్గర స్థానికంగా దొరకడం వల్ల కన్జ్యూమర్ కూడా ఇటు రైతుకి దగ్గర మార్కెట్ ఉంది అదేవిధంగా వినియోగదారులకు కూడా ఫ్రెష్ ఫ్రూట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అరటి తోటలకు డిమాండ్ ఉంది మార్కెట్ కూడా బాగుంది కాబట్టి రైతులు అరటి తోటల వైపు బాగా మొగ్గు చూపుతున్నారు ఈ మధ్యకాలంలో అరటి తోటల యొక్క ఎంక్వైరీ ఎక్కువైంది దాదాపు 100 ఎకరాల్లో సాగు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాం ఉద్యాన శాఖ తరపు నుంచి ఈ సంవత్సరం మన జిల్లాలో వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎర్ర నేలలు బాగున్నాయి తర్వాత నీటి వసతి బాగుంది ఇవి రెండు ఉన్నట్లయితే రైతు ధైర్యంగా అరటి పంట వేసుకోవచ్చు మిగతా వరి పంటతో కానీ పత్తి పంటతో కానీ వేరే ఇతర కూరగాయ పంటలతో పోల్చినప్పుడు కూడా అరటి తోట చాలా లాభదాయకంగా ఉంది ఎకరానికి నికరంగా 2 లక్షల రూపాయలు లాభం వచ్చేటు పంట అదేవిధంగా మనం ఒక్కసారి పంట వేసుకున్నట్లయితే మొదటిసారి ప్రధాన పంట 11 నెలలకు వస్తుంది ఆ తర్వాత రెండు కార్షిక పంటలను కూడా తీసుకోవచ్చు అంటే ఒకసారి మనం పంట నాటుకుంటే 3 సంవత్సరాల వరకు మనం పంట తీసుకునే అవకాశం ఉంది మొదటి సంవత్సరం కొంచెం పెట్టుబడి ఎక్కువ ఉంటుంది 2వ సంవత్సరం మొక్కల పెట్టుబడి కూడా ఉండదు కాబట్టి మనకు ఇంకా 2వ సంవత్సరం 3వ సంవత్సరం కూడా దిగుబడి పెరుగుతుంది లాభం కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అంతర పంటలుగా ఆయిల్ పామ్ మన జిల్లాలో విస్తీర్ణం బాగా పెరుగుతుంది కాబట్టి ఆయిల్ పామ్ లోపల అరటిని మనం మంచి అంతర పంటకు వేసుకున్నట్లయితే ఆయిల్ పామ్ 4 సంవత్సరం పంట దిగుబడి వస్తుంది ఈ అరటి మొదటి సంవత్సరం 2వ సంవత్సరం 3వ సంవత్సరం అంటే 3 పంటలు తీసుకోవడం వల్ల రైతుకి ఆర్థికంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అరటి వైపు రైతులు రైతాంగ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం సార్ అరటి మొక్కల్ని మనం హైదరాబాద్ లోపల సర్టిఫైడ్ ల్యాబ్ నుంచి రైతుకు చూపించడం జరిగింది రైతు గత సంవత్సరం తెచ్చుకొని టిష్యూ కల్చర్ అరటి మొక్కలు వేసుకున్నాడు వీటికి వేగంగా పెరిగే గుణం ఉంది తర్వాత దిగుబడి కూడా బాగా వస్తుంది మనం ఈ పంట యొక్క దిగుబడి చూసినట్లయితే టిష్యూ కల్చర్ అరటి నార్మల్ పిలకల ద్వారా చేసిన దానికంటే గ్రోత్ బాగుంది తర్వాత ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెరిగింది నీటి ఆదా కూడా ఉంటుందన్నమాట ఇది ముఖ్యంగా నీటి యాజమాన్యం చూసినట్లయితే మనం పిలకలు అంటే అరటి నాటిన తర్వాత మొదటి తడి వారం రోజుల లోపలనే వేసిన వెంటనే తేలికపాటి తడిచి తర్వాత నీటి యొక్క తేమను బట్టి వారానికి ఒక తడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా మనం నీరు మొక్క దగ్గర పడడం వల్ల కూడా మొక్క ఏపుగా పెరుగుతాయి పెరిగే అవకాశం ఉంది పెరిగింది కూడా అదేవిధంగా ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే మొక్కలకి మొదట బేసల్ డోసుగా మనం సూపర్ ఇవ్వాలి అప్పుడు పొటాష్ కానీ తర్వాత మనం పొటాషు అవసరం ఉండదు కేవలం సూపర్ మాత్రం ఇవ్వాలి యూరియా పొటాష్ అనేది లేటర్ అంటే తర్వాత 30 రోజుల తర్వాత 45 రోజులకి 60 రోజులకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే మనకి బిందు సేద్యం ద్వారా ఒక మొక్కకి దాదాపుగా ప్రతి వారానికి ఒక ఎకరానికి 5 కిలోల యూరియా తర్వాత 3 నుంచి 4 కిలోల పొటాషు అనేది మనం ఫెర్టిగేషన్లో రికమెండ్ చేయడం జరిగింది ఆ విధంగా రైతు కూడా ఫెర్టిగేషన్ షెడ్యూల్ ప్రకారం ప్రతి వారం వారం ఫాలో అయ్యి మంచిగా మొక్కలకి ఎరువుల సరైన సమయానికి ఇవ్వడం వల్ల ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెరిగింది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా
అదే విధంగా సేంద్రీయ ఎరువులు దుక్కులోనే బాగా వేసుకోవడం జరిగింది. వేసవి లోతు దుక్కులు చేయడం, తర్వాత ప్లవ్ వేసుకొని కనీసం 2.5 ఫీట్ల లోతు వరకు భూమిని పెకిలించి గుల్లబారేటట్టు చేసుకోవడం వల్ల కూడా దుంప అనేది తొందరగా బాగా ఊరడం జరిగింది.